हेलो एवरीवन, वेलकम टू अर्चना हैप्पी होम। मन रेसिपी जिंजर के अंडी। जिंजर नी मनमु तीसुकोवडं वलन दींट्लो उन्न यांटी एक्सिडेंट्लु दग्गु जलुबु गोंतु नोप्पि नुंचि त्वरगा कोल्कोवडानिकि चाला उपयोगपड़ुतुंदि। वेट लास् की कूडा ई जिंजर चाला उपयोगपड़ुतुंदि। डयाबेटिक पेशेंट्स कूडा ई जिंजर नी రోజు వారి డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది। అలాగే చలికాలం వర్షాకాలం సీజన్లలో వచ్చే దగ్గు జలుబు వికారం వాంతులు ఇలాంటి వాటికి ఈ జింజర్ ని తీసుకుంటే చాలా ఉపశమనము లభిస్తుంది। అలాంటి జింజర్ ని పిల్లలు కాని పెద్దలు కాని తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు। అది నేను జింజర్ క్యాండీ రూపంలో చేశాను। ఇది రోజు ఒక లడ్డు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు। ఇప్పుడు ఈ జింజర్ క్యాండీని నేను ఎలా చేశాను అనేది వీడియోను చివరి వరకు చూడండి। చాలా ఈజీగా చేసుకోవచ్చు। ముందుగా అల్లంను తీసుకున్నాను। అల్లంను చిక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని ఒక కప్పు వేసుకున్నాను। ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి। ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లో 1.5 కప్పు చక్కెర వేసుకున్నాను। అలాగే 1 కప్పు బెల్లం తురుము వేసుకున్నాను। ఇప్పుడు దీన్ని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఈ జింజర్ పేస్ట్ ని వేసుకొని చక్కెర బెల్లము కరిగేంత వరకు వేడి చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఉండపాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి। ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందాము। ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందాము ఉండలాగా వస్తుందా లేదా అని। ఇంకా కొంచెం రావాలి గట్టిగా। మరొకసారి వేడి చేసుకొని మరొకసారి టెస్ట్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇలా ఉండలాగా వచ్చింది పాకం అనేది। ఎటు మలిస్తే అటు వచ్చే విధంగా పాకం వచ్చే విధంగా చేసుకోవాలి। ఇప్పుడు పాకం వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా అల్లంను బెల్లం మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి। ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే జింజర్ క్యాండీ రెడీ అయిపోయింది। ఇలా చిన్న చిన్న బాల్స్ ని చేసుకోవాలి। ఇప్పుడు ఇలా అన్ని బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, వీటి మీద షుగర్ పౌడర్ని చల్లుకుందాము। ఇలా క్యాండీలు అనేది చాలా గట్టిగా తయారవుతాయి। ఇప్పుడు ఈ బాల్స్ని షుగర్ పౌడర్లో డిప్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జింజర్ క్యాండీ రెడీ అయిపోయింది। ఇది దగ్గు జలుబు కడుపులో తిప్పడము ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక లడ్డు ఒక క్యాండీ తీసుకుంటే చాలా బాగుంటుంది। పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తీసుకుంటారు దీన్ని। అంతే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి।
Thank you for watching. Please subscribe my channel. వీటిని స్టోర్ చేసుకోవచ్చు. 15 నుంచి 20 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.